విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంభిల్లి మధలాం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక శాసనసభ్యులు యువి రమణమూర్తిరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కూడా 5 లక్షలు తక్కువ లేకుండా 15-20 లక్షలు వాల్యూ ఉన్న సైట్లు వాళ్ళు ఇచ్చాం. అన్ని సరిపోయాయి, రోడ్లు ఆ విధంగా రోడ్లు వేసాం, అన్ని ఫెసిలిటీస్ ఇవాళ ఇచ్చాం. మన మహానుభావుడు చేసిన దాన్ని పూజ చేశారు. మరి అదే మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ మరి సత్వాల్ గారు అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఎలాగే కన్నబాబు నీకు ఎలాగ ఇచ్చారన్నారు. అడిగిన సార్ ఇచ్చారంటే ఆయన కూడా ఆ చిబురు పిల్లి నా దాంతో పాటు ఫైల్ పెట్టేసి అది కూడా అర్బన్ హౌసింగ్ కింద మార్చుకుంటే సీఎం గారి దగ్గరికి వెళ్తే దాన్ని కొట్టేసి ఇంటి పెట్టి నాది అప్రూవ్డ్ అని చెప్పి అప్రూవ్ చేసి ఆయన చేత మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ కూడా ఎలమంచిలో వేయించడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఏది అడిగినా నో అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చేది కాదు, ఇమీడియట్గా ఎస్ అన్నదే తప్ప నో అని ఎప్పుడు అనలేదు. అటువంటి మహానుభావుడిని ఇప్పటికీ కూడా కలుసుకుంటూ మరి ఇవాళ ఆ మహానుభావుడు తనయుడు కూడా ఆయన ఏమైతే ఆశయాలతో వదిలిపెట్టి వెళ్ళిపోయారో అవన్నీ కూడా ఇవాళ మరి పూర్తి చేయడం కోసం ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. అవన్నీ కూడా ఆయన ఇస్తానున్నాయి కానీ దానికి రెట్టింపు ఇవాళ మరి ఇవాళ